డాక్టర్ గారు, నా వయసు 48 సంవత్సరాలు. నాకు 6 నెలల క్రితం వాల్వ్లోని బ్లాక్ ఉంటే స్టెంట్ వేశారు. ఇప్పుడు నేను ఎన్నాళ్ళకు వ్యాయామాలు చేయవచ్చు? వ్యాయామాలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రెండు విషయం అండి, మీకు స్టెంట్ అనేది ఏ సిచ్యువేషన్ వేశారని బట్టి మీ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్, మీరు ఒకవేళ నార్మల్గా వెళ్ళి ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉందనో, లేదు నార్మల్గా అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుందనో, రొటీన్గా వెళ్ళి ఎమర్జెన్సీగా లేక రొటీన్గా వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించుకొని అప్పుడు బ్లాక్ ఉందని కనిపెట్టి వాళ్ళు స్టెంట్ వేశారంటే మోస్ట్లీ హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉండవచ్చు. ఒకవేళ మీకు హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉంది, ఎమర్జెన్సీగా మీకు స్టెంట్ చేయలేదంటే వితిన్ 3-4 డేస్లో మీరు రొటీన్ యాక్టివిటీస్, వాకింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు స్టెంట్ వేసినంత సిచ్యువేషన్ అలా వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా ఒక 1 వీక్ టు 10 డేస్లో మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ 3 కేటగిరీలుగా డివైడ్ చేద్దాం. ఒకటి, హార్ట్ పంపింగ్ ఎలా ఉంది. హార్ట్ పంపింగ్ అనేది మీకు మంచిగా ఉంది, మేజర్ హార్ట్ అటాక్ వచ్చి కూడా హార్ట్ పంపింగ్ మంచిగా ఉందంటే యూజువలీ 7 టు 10 డేస్లో మెల్లగా వాకింగ్ అని స్టార్ట్ చేసి 2 టు 3 వీక్స్లో మీకు రొటీన్ యాక్టివిటీస్ అని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ హార్ట్ పంపింగ్ అనేది తక్కువ ఉందనుకోండి, ఒకవేళ 35% హార్ట్ పంపింగ్ ఉందంటే, లేదు మీరు ఆల్రెడీ అడ్మిట్ అయినప్పుడు ఆయాసం ఎక్కువ ఉండి వెంటిలేటర్లో పెట్టడం జరిగిందంటే, లేదంటే ఆల్రెడీ లంగ్స్లో వాటర్ ఉండి మెల్లగా రికవరీ అవుతున్నారంటే, మేడం డెఫినెట్గా అప్ టు 1 మంత్ వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది స్టెప్ బై స్టెప్ డాక్టర్స్ గైడెన్స్లోనే మీరు స్టార్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ 1 మంత్ వరకు మెల్లమెల్లగా ఇంట్లో ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేసుకుని మెల్లగా అవుట్ సైడ్ వాకింగ్, సో ఓవర్ 4 టు 6 వీక్స్లో రొటీన్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయడం. తర్వాత మనం హెవీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది అకార్డింగ్ టు మీ పంపింగ్ ఎలా ఉందని బట్టి, మీ కండిషన్ బట్టి, మీ డాక్టర్ అడ్వైస్ని బట్టి 6 వీక్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎనీ మేజర్ హార్ట్ అటాక్ డెఫినెట్గా వితిన్ 1 వీక్ లోపల ఇమీడియట్గా రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉండడమే బెటర్. స్టెప్ బై స్టెప్ ఏది చేసినా మనం స్టెప్ బై స్టెప్ చేయాలి.